రైట్ సార్, మరి అదే రిజర్వేషన్ ఉపయోగించుకొని మరి ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్ వరకు వెళ్ళినప్పుడు మరి అదే ప్రజాప్రతినిధులు ఈ యొక్క కమిషన్ ఏర్పాటు గురించి ఎందుకని అడగలేదంటారు? ఎందుకని పదవి విప్పలేదంటారు? ఇది యాక్చువల్గా ఇది వాళ్లే వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలా, వాళ్ళనే అడగాలి. ఎందుకంటే ఈ న్యాయవాదిగా చట్టం ఏం చెప్తుంది చెప్తుంది వాళ్ళు అడగలేదంటే నిజంగా మరి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో సమాన హక్కుల గురించి ఈక్వాలిటీ గురించి అణగారిన వర్గాలకి సమాన అవకాశాలు ఇచ్చి వాళ్ళకి అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం గురించి చాలా క్లియర్గా రాశారు. మరి ఇవన్నీ తెలిసిన మేధావులు తెలిసిన లెజిస్లేటివ్గా పార్లమెంట్ లో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిన విషయాలు. మరి వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చట్టం చేయాలంటే మరి ఈ శాసనశాఖ నుండి ఎన్నిక ప్రజాప్రతినిధులు వాళ్ళు గెలవిపితే కానీ మరి దీనికి ఒక పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ప్రజలు కూడా పెద్ద స్పందన కూడా లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఒక చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ గా ఎవరికి తెలియని సబ్జెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిస్ అపాయింట్మెంట్ అనేది బాగా చదువుకున్న న్యాయ నిపుణులకి న్యాయవాదులకి న్యాయమూర్తులకి అలాగే విద్యావేత్తలకి తర్వాత ఇటువంటి పెద్ద పెద్ద వర్గాల్లోనే దీని గురించి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు కాబట్టి దీని గురించి పెద్దగా చర్చ కూడా అక్కడ జరిగి దీని గురించి రేస్ చేసిన పాయింట్ కూడా లేదు. ఎందుకంటే దీని మీద వాళ్ళు కూడా ఆలోచించారు అంటే దీని మీద బెనిఫిట్ అయ్యేది కూడా కొంతమందికి అనుకుంటారు. కానీ అది యాక్చువల్ పర్పస్ ఆ రాజ్యాంగంలో చూసుకుంటే కనుక ఈక్వాలిటీ అనేది చాలా అవసరం. అందుకోసమే ఉమెన్ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ ఇలా రకరకాలుగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ కానీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ అలాగే ఎక్స్మిలిటరీ కానీ ఇలా రకరకాలుగా ఎందుకు పెట్టారంటే టు మేక్ దమ్ ఈక్వల్ అండ్ టు గివ్ దమ్ ఆపర్చునిటీ టు కమ్ అప్ ఇన్ ద లైఫ్ అనేది రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని మరి గౌరవించి మనందరం రాజ్యాంగ పరంగా అందరికీ సమాన హక్కులు పొందే విధంగా ఏ పై స్థాయి నుండి కింద స్థాయి వరకు కూడా మరి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్, మరి రాజ్యాంగంలోని మరి 312 ఏ ప్రకారం మరి దీనికి సంబంధించి నియామకం కోసం ఒక ఆదేశం అంటూ అంటే ఒక దానికి సంబంధించిన ఒక డిరెక్షన్ అంటూ ఉన్నప్పుడు మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు వెనకబడుతున్నాయంటారు? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక చూడండి, ఒక రాష్ట్రపతి అనేది జరిగితే కనుక మీకు ఎలక్ట్రల్ కాలేజ్ నుండి మొత్తం అందరూ ఓటేస్తారు. ఏసీ మొత్తం ఆ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఇటు అసెంబ్లీ నుండి ఇటు పార్లమెంట్ నుండి ఇటు రాజ్యసభ నుండి ఇటేమో పార్లమెంట్ నుండి అందరూ కూడా ఓట్లు వేసి ఆయన గెలిపించి మొత్తం నేషనల్ వైడ్ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అలాంటి ప్రాసెస్ ఇక్కడ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని గురించి ప్రతి స్టేట్లో ఉన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అలాగే మండలిలో ఉన్న ఎమ్మెల్సీలు అలాగే పార్లమెంట్లో ఉన్న ఎంపీలు రాజ్యసభలో ఉన్న ఎంపీలు అందరూ కూడా గళమిప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చెప్పాను కదా Article 32 Article 226 అనేవి ఇది ఎంత ప్రధానమైనవి అంటే యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ మనం పక్కాగా మనం ఇంప్లిమెంట్ చేసుకొని వయలేట్ కాకుండా ఫండమెంటల్ రైట్స్ మన రైట్స్ మనం కాపాడుకుంటూ రాజ్యాంగ పరంగా అందరికీ సమాన హక్కులు ఉంటూ భద్రతతోటి డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ అవసరం. కాబట్టి ఇంప్లిమెంట్ చేసే విధంగా దీని మీద తీర్పులు ఇచ్చే న్యాయాధిపతులు అన్ని వర్గాల నుండి ఉంటే అది జడ్జిమెంట్లు కూడా బాగుంటాయి అనేది కూడా ఒక అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కష్టాలు పడి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు తర్వాత సమాజంలో జరుగుతున్న ఇటువంటి అట్రాసిటీస్ అన్ని చూసిన వాళ్ళ యొక్క మనోవేదన వేరేగా ఉంటుంది. వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కనుక వాళ్ళు డిసిషన్ మేకర్స్ అయితే వాళ్ళు డెఫినెట్ గాను జరిగిన అన్యాయాన్ని బాగా ఆకలింపు చేసుకుని వాళ్ళు న్యాయ సమీక్షల్లో కూడా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అనేది కరెక్ట్ గా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయనేది కొంతమంది చెప్తుంటారు. అందుకోసం మరి రైట్ సార్, ఇదే అంశం మీద అంటే ఒక జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలి అన్న అంశం మీద మరి గతంలో ఏమన్నా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ అంటే సీఎంలు కానీ రిప్రజెంటేషన్ ఇచ్చారా గతంలో ఏమన్నా? దీని గురించి గతంలో ఒక గవర్నమెంట్ ఇంత ముందు ఉన్నప్పుడు వాళ్ళు మూవ్ చేసినట్టు కానీ చర్చ అయితే జరిగింది. కానీ అది అది దీనికి పార్లమెంట్ టేబుల్ మీద పెట్టి ఎలాగైతే ఈ సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ మైనారిటీస్ గురించి చేసిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ఇప్పటికొచ్చి ఎవరు చదవరు, ఎవరు కూడా దాని మీద ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి అలాగే ఇది కూడాను ఇది అయితే అదైతే కనీసం రిపోర్ట్ అనేది తయారు చేశారు, దీనికి రిపోర్ట్ కూడా లేదు. దీని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్టు కూడా కనబడలేదు. కాబట్టి ఇప్పటికైనా దీని గురించి మరి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మేధావుల చాలా మంది మేధావులు చెప్తున్న మాట కాబట్టి దీని మీద డెఫినెట్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు హైకోర్టు లెవెల్ అంటే మరి సమాన అవకాశాలు ఇచ్చి అంటే అదొక హానర్. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు హైకోర్టులో జడ్జిగా చేయడం అనేది ఏ కమ్యూనిటీకైనా ఏ మనిషికైనా ఏ రాష్ట్రానికైనా ఏ వర్గానికైనా మేము గొప్పగా హానర్ చెప్పుకొని మోటివేట్ అవుతారు. అంత అంత
అడ్వేషన్ గెల్లారు ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే మా ఆంధ్ర ప్రజలందరూ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంత గర్వంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ మా మా ఏరియా నుండి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వెళ్ళారంటే మాకు ఎంత గర్వం చెప్పాను అది ఎంతమంది యువతకి రేపు జ్యుడిషియల్ వాళ్ళు లాయర్లు అవడానికి జడ్జిలు అవడానికి జ్యుడిషియల్ వైపు మోటివేట్ అవడానికి పనికి వస్తుంది కాబట్టి వీళ్ళందరూ సమాజంలో వీళ్ళందరూ కూడా దే ఆర్ ద హీరోస్ వాళ్ళు ఎంతమంది మోటివేట్ అవుతారు చూసి కాబట్టి మరి ఇటువంటి వాటిలో మరి అందరికి సమానం కల్పించే విధంగా మరి రిజర్వేషన్ సిస్టమ్ రూల్ ఆఫ్ లా అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే మరి ఈ ఆర్టికల్ 312 ఉపయోగించుకుని పార్లమెంట్ లో మరి దానికి అనుగుణంగా చర్చలు జరిగి దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి చాలా మంది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. రైట్ సార్, అహ్మద్ గారు అంటే ముఖ్యంగా మరి సామాజిక న్యాయం అందరికీ అన్ని వర్గాల వారికి ముఖ్యంగా బహుజనులందరికీ అందాలి అంటే మరి ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన న్యాయమూర్తులు కూడా మరి సదరు స్థానంలో ఉంటే బాగుంటుంది కదా అంటూ మేధావులు గతంలో చెప్పారు అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. సో మరి మేధావులు చెప్పిన మాటను ఎందుకని పెడచెవిన పెడుతున్నారు నేటి ప్రభుత్వాలు? ఈ మేధావులు చెప్పే మాట అనేది సలహా అండి. అయితే పార్లమెంట్ సభ్యులు చెప్పే మాట అనేది అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ సభ్యుల చేతుల్లోనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే పార్లమెంట్ నుండి యాక్ట్ పాస్ అవ్వాలి ఇది ఆర్టికల్ 312 ప్రకారం అవ్వాలంటే మరి వాళ్ళు దీని మీద చర్చ జరగ ఎవరో ఒకళ్ళు పార్లమెంట్ లో కనీసం ఒక ఒక చర్చకు బిల్లు పెట్టాలా. ఇలాగ ఆర్టికల్ 312 ఇంప్లిమెంట్ చేసి మనం నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పెడితే బాగుంటుంది. దీనివల్ల డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆల్ ఇండియా లెవెల్ రిక్రూట్ అవుతారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలాగ ఓబీసీలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు జిల్లా జడ్జిలు అవుతారు, తర్వాత హైకోర్టు జడ్జిలు అవుతారు, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను బట్టి వాళ్ళ యొక్క సీనియర్టీని బట్టి అవే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద మనం ఆలోచించాలని చెప్పేసి మరి పార్లమెంట్లో చర్చ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మరి దీన్ని ఎవరు ముందు పెడతారనేది మరి చరిత్రలో వాళ్ళు గొప్పగా నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ గొప్ప అవకాశాన్ని మరి ఎవరు ఉపయోగించుకుంటారో చూడాలి. రైట్ అండి, మరి గత రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో కూడా ఆయా ముఖ్యమంత్రులు కూడా మరి సీజేకి అంటే చీఫ్ జస్టిస్ పోస్టుకి సంబంధించి మరి బహుజనులు పనికిరారేమో అన్న కోణంలో కూడా ఒక రిపోర్ట్ పంపినట్లుగా మరి కొంత వార్తా సమాచారం, మీరేమంటారు దీనికి సంబంధించి? ఇది అంటే ఇది ఒక చీఫ్ మినిస్టర్ ఇలా రిపోర్ట్ పంపారు అంటే అంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పంపింది అని చెప్పేసి వచ్చింది వార్త. అది నిజంగా అది జరుగుంటే మాత్రం అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేధావులు అనే వాళ్ళకి మేధావి విద్య తెలివితేటలు అనేది ఎవరు ఒక సొత్తు కాదు, అందరికి కూడా సమానంగా ఉంటుంది. ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో ఎవరైతే బాగా శ్రమ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఉంటుంది. దీనికి ఒక సామాజిక వర్గానికో లేకపోతే వాళ్ళకు వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది మాత్రం అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది ఇటువంటి సంఘటనలు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకవేళ రిపోర్ట్ పంపినా కూడా అక్కడ ఉన్న పెద్దలు ఇమ్మీడియట్ గా దాన్ని తిరస్కరించి పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు డిస్క్రిషన్ పవర్ అనేది ఉంది ఎవరికైనా సరే, ఆ రిపోర్ట్ చదివినప్పుడే అర్థమైపోతుంది ఒకవేళ పంపితే కనుక. ఇటువంటి రిపోర్ట్ అసలు పంపడం అనేది ఎంతవరకు సబబు వాళ్ళు కూడా ఆలోచించి ఇమ్మీడియట్ గా రిజెక్ట్ చేసేయాలి. అలా రిపోర్ట్ పెట్టుకోకూడదు. ఎలా చెప్తారని ఒక వర్గమో తెలివి గలవాళ్ళు ఒక వర్గం తెలివి గలవాళ్ళని చెప్పేసి అది జ్యుడిషియల్ సిస్టమ్ లో కాదు ఏ సిస్టమ్ లో అయినా సరే తెలివితేటలు అనేవి ప్రతి మనిషికి డిఫరెంట్ ఉంటాయి. దానికి ఒక వర్గాంతం ముడిపెట్టడం అనేది మాత్రం అసలు కరెక్ట్ కాదు. రైట్ సార్, ఇదే అంశం మీద మరి మరికొన్ని వాదనలు కూడా మరి గతంలో వినిపించాయి. మరి సామాజిక వర్గాలకు సంబంధించిన యొక్క వ్యక్తులకు ఇటువంటి అవకాశాలు వస్తే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన అణచివేత కానీ ఆయా సామాజిక వర్గాల మీద ఉన్న పీడన కానీ సో వీటిని కూడా బాగా తెలుసుకుని ఉంటారు కాబట్టి న్యాయం ఇచ్చేటప్పుడు నిష్పక్షపాతంగా మరి న్యాయ అన్యాయాలను బేరీజు వేసుకుంటూ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది కదా అంటూ కూడా గతంలో వినిపించిన ఒక వాదన. దీని మీద మీ యొక్క స్పందన ఏంటి సార్ అడ్వకేట్గా? చూడండి, ప్రతి రంగంలో కూడా ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. బుక్కిష్ నాలెడ్జ్ లేదు, ప్రాక్టికల్ గా ఫీల్డ్ వర్క్ నాలెడ్జ్ లేదు. అందుకోసమే మీకు ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా మీకు వాళ్ళకి ప్రొబేషనరీ ఆఫీసర్ కింద పెట్టి వాళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చి అలాగే వాళ్ళకి నేషనల్ అకాడమీ కాకుండా ప్రాక్టికల్ గా కూడా రూరల్ ఏరియాస్ పంపించి స్టార్టింగ్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి జిల్లా కలెక్టర్ని ఇచ్చారు. వాళ్ళకి ముందుగా రూరల్ ఏరియాస్ లో అక్కడ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు అన్ని విధాలుగా గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు రాటు తేలిన తర్వాత అపాయింట్ చేస్తారు. కాబట్టి అది నేషనల్ లెవెల్ అకాడమీ ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అలాంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే ఇంకా నాకు విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి అంబేద్కర్ గారి బాటలో నడిచేవాళ్ళు ఉన్నవాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు
బాధలు పడినోళ్ళు వాళ్ళందరూ కూడా ఈ కష్టాలు నష్టాలు చూసినోళ్ళు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు న్యాయం చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేసిన అవకాశం అవసరం చాలా ఉంది రైట్ సార్ అంటే మీరు అన్న మాటల్లోనే మరి ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన మాటల్లోనే ఆయా బాధలు తెలిసి ఆయా అణచివేతలు తెలిసి ఆయా సమస్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉన్నప్పుడు మరి నిష్పక్షపాతంగా మరి ఈ యొక్క న్యాయంలో అంటే ఈ యొక్క తీర్పులో మరి ఆ యొక్క నిష్పక్షపాతంగా ఇచ్చే తీర్పులో కూడా వీటి యొక్క బాధలు వీటి యొక్క అణచివేతలు ఇవి కూడా మరి కోణంగా తీసుకునే అవకాశం ఉంది కదా మరి ఇంతటి కోణంగా అక్కడ మనకి కనిపిస్తున్నప్పుడు ఇంతటి చక్కటి లక్షణాలు కలిగిన ఈ యొక్క సెలక్షన్కి సంబంధించి ఒక కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటూ కూడా ప్రశ్నించిన గొంతుకులు ఉన్నాయా గతంలో ఏమన్నా గతంలో ప్రశ్నించిన గొంతులు ఉన్నా ప్రశ్నించే గొంతు స్థాయిని బట్టి దాని వాయిస్ ఉంటుంది అదే ఒక పెద్ద స్థాయిలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఆ గొంతు వస్తే కనుక దాని పర్యవర్తన దాని యొక్క రిజల్ట్ వేరేగా ఉంటుంది సామాన్యులు కొంతమంది అరిస్తే దాని రిజల్ట్ వేరేగా ఉంటుంది అయితే దీంట్లో పట్టలేదు జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ముఖ్యంగా న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా దీని గురించి చర్చించాలి అలాగే ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు మరి పార్లమెంట్ సభ్యుల మీద ఇది చాలా బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క ఇది వ్యాలిడ్ డిమాండ్ కింద కన్సిడర్ చేసి ఆర్టికల్ 312 ప్రకారం ఈ వర్గాలకి కూడా సమాన అవకాశాలు ఇచ్చి న్యాయ సమీక్షల్లో వాళ్ళు కూడా భాగాన్ని కల్పించి తత్పర న్యాయానికైతేనేమి తక్షణ న్యాయం అదే న్యాయం ధర్మం కాపాడడానికి అన్ని విధాలుగా అందరికి అవకాశాలు ఇస్తే కనుక మరి అందరూ కూడా మోటివేట్ అవుతారు మరి అందరికి సమాన అవకాశాలు ఇవ్వడం అనేది మరి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి మరి హక్కు ప్రకారం కూడా మరి వాళ్ళకి డెఫినెట్గా అవకాశం ఇస్తే అది న్యాయ ప్రకారం ఆర్టికల్ 312 ప్రకారం వెళ్తే మంచిదని చెప్పేసి మరి న్యాయాన్ని కూడా అభిమానం కొంతమంది డెఫినెట్గా అభిప్రాయపడుతున్నారు రైట్ సార్ దీని మీద అంటే పూర్తిస్థాయిలో ఒక సమీక్ష ఒకటి జరగవలసిన అవసరం ఉందంటూ కూడా మీ మాటలు కూడా ధ్వనిస్తోంది మరి ఈ యొక్క సమీక్షలు జరిగాయి అనుకుంటే సో వచ్చే ఫలితాలు అంటే ఒకవేళ సమీక్షలు జరిగితే రాబోయే అవకాశాలు రాబోయే ఆ యొక్క ఏమంటారు దానికి సంబంధించిన మార్పులు ఎలా ఉండొచ్చు అంటారు సమీక్ష అనేది జరిగితే ఇప్పుడు డెఫినెట్గాను ప్రజల్లో వాయిస్ ఎక్కువ వచ్చి ప్రజలందరూ కూడా దీని గురించి గొంతు విప్పి అడిగితే ఇది ప్రజాస్వామ్యం ఇది మెజారిటీ ప్రజలు మరి ఇది కావాలనుకున్నప్పుడు అది జరగాల్సిందే కాబట్టి అంతేకాకుండా ఇంకోటి ఉంది రాజ్యాంగంలో బలహీనుడు కూడా అన్యాయం జరగకూడదు అది రాజ్యాంగంలో మన రాజ్యాంగంలో ఉన్న గొప్పదాని ప్రత్యేకత కాబట్టి ఈ డెఫినెట్ గాను దీని మీద సమీక్ష జరిగితే సమాన అవకాశాల కోసం ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి కూడా బాగా అవకాశాలు ఉంటాయి అయితే ఒక విషయం మనం చెప్పాలి ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పెడితే కనుక డిస్ట్రిక్ట్ జడ్జిలు అపాయింట్ చేస్తారు డైరెక్ట్ గా అనుకుందాం అనుకుంటే మళ్ళీ హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు ఎలా అపాయింట్ చేస్తారు డిస్ట్రిక్ట్ జడ్జీలు అయితే వచ్చేస్తారు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ అనేది ఇమీడియట్ గా అపాయింట్ చేయడానికి లేదు కదా మరి అది కొలిజియం ప్రకారమే కానీ లేకపోతే రాష్ట్రపతి గారు ఇంత ముందున్న సిస్టమ్ ప్రకారం కానీ జరగాలి అంటే మళ్ళీ అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి అంటే ఈ ఒక ఎలాగంటే ఒక ఒక 10 సంవత్సరాల వరకు నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నుండి వస్తున్న వాళ్ళు అలాగుంటారు మరి హైకోర్టు జడ్జీలు రిటైర్ అయిపోతున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలు రిటైర్ అయిపోతున్నప్పుడు వాళ్ళ భర్తీలు ఎలా చేయాలనేది కూడా మళ్ళీ దానికి వేరేగా చర్చ జరగాల్సిన అవసరం రైట్ సార్ మరి ఒక అడ్వకేట్గా మరి దీనికి సంబంధించి జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ నెలకొల్పాలి అదేవిధంగా వీటిపైన సమీక్షలు కూడా జరగాలి అన్న కోణంలో ఒక అడ్వకేట్గా మీ యొక్క స్పందన ఏంటంటారు ఫైనల్గా భారతదేశంలో అండి ఇప్పుడు కోర్టుల సిస్టమ్ చూసుకుంటే కనుక న్యాయవాదులు మెజారిటీ న్యాయమూర్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క సీటుకి న్యాయం చేస్తున్నారు చాలా మెజారిటీ వరకు అయితే కేసులు విపరీతంగా ఉన్నాయి న్యాయమూర్తులు తక్కువ మంది ఉన్నారు లిటిగేషన్ విపరీతంగా పెరుగుతుంది న్యాయమూర్తులు తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకు కూడా అవకాశం ఎక్కువగా లేకుండా పోతుంది కాబట్టి ఎక్కువగా న్యాయమూర్తులని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది మరి నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పెడితే కనుక 400 మంది జిల్లా జడ్జిని ఇమీడియట్గా జిల్లా జడ్జి వాళ్ళు డైరెక్ట్గా జిల్లా జడ్జి ఎవరు ఫస్ట్ ఏడీజీ అవుతారు ఏడీజీ 6, 5, 4, 3 అలాగే వాళ్ళు కూడా సీనియారిటీ మీద వాళ్ళు ప్రమోషన్ మీద వచ్చి కొంతకాలం చాలా సంవత్సరాలతో వాళ్ళు డిస్ట్రిక్ట్ జడ్జి అవుతారు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది జడ్జిలు రిక్రూట్మెంట్ చేసుకోవాలనుకుంటే నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ రైట్ సార్ ఐఎమ్ అహ్మద్ గారు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ రాజ్యాంగంలోని 312 ఏ ఆర్టికల్ ఏం చెప్తుందో వివరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్
రైట్ మరి మొత్తానికి రాజ్యాంగంలోని 312A దీనికి సంబంధించిన ఆర్టికల్కి సంబంధించిన మరి పూర్తి విశ్లేషణ అందించారు అడ్వకేట్ ఐఎం అహ్మద్ గారు. అదేవిధంగా న్యాయమూర్తుల నియామకం కోసం, అదేవిధంగా జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి కూడా, మరి ఏర్పాటు ఆవశ్యకత గురించి కూడా తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను అహ్మద్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి దీని మీద విరివిగా సమీక్షలు కూడా నిర్వహించినట్లయితే మరి ఈ యొక్క ఆర్టికల్ 312A ఏం చెప్పిందో మరి అదే జరిగే అవకాశం ఉంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, మరి అదేవిధంగా పార్లమెంట్లోని యొక్క ప్రజాప్రతినిధులు కూడా చిత్తశుద్ధిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటూ అహ్మద్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.